సూళ్ళూరుపేట నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు లాగాని గోవర్ధన్ గారికి, అలాగే సూళ్ళూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మా సంజీవన్, అలాగే పెద్దలు సీసీపీ మాజీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణరెడ్డి గారికి, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనకందరికి తెలిసిందే, గత కొద్ది కాలంగా ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 5 నెలలుగా ఈ రాష్ట్రం రావణ కాష్టంలాగా నగిలిపోతూ ఉంది. ఎన్నో మర్డర్స్, అలాగే మహిళలకి రక్షణ లేకుండా పోవడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుశిక్షితులైనటువంటి కార్యకర్తల మీద దాడులు చేయడం, అలాగే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన గుండూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలో ఒక అనుమానాస్పద మృతి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చనిపోవడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, నిజాలు బయట ప్రజలకు తెలియపరచాలి, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో భాగంగానే ఈరోజు జిల్లా అధ్యక్షులు వారు ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి ధైర్యాన్ని నింపే కార్యక్రమం, అలాగే ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాన్ని మా నాయకుల మీద చేసే ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాన్ని సహించలేదు, ఖచ్చితంగా తిప్పుకొట్టడం సమర్థవంతంగా. దానిలో భాగంగానే ఈరోజు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ అక్రమాలని ఎండగట్టి ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలందరూ ఈరోజు గమనిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరగకుండా మొదటి దశలో వాలంటీర్స్ మీద, అలాగే అంగన్వాడీ కార్యకర్తల మీద, అలాగే రేషన్ డీలర్ల మీద, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద, సంఘమిత్రుల మీద ఉక్కుపాదం మోపి ఎంతో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.